గణేషనమ గాయత్రీదేవి నమ మహాసరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఒకటో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నుండి ఏడో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మిథున రాశి వారి యొక్క ఫలితాలు మిథున రాశి వారికి కొంచెం చికాకులు ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకున్న లక్ష్యాలు నెరవేరక మనోవేదన మిత్రద్రోహం జరిగే అవకాశాలు నమ్మక ద్రోహాలు రాతకోతల వ్యవహారాల్లో కానీ లిఖితపూర్వక వ్యవహారాల్లో కానీ ఇబ్బందులు షూరిటీ సంతకాలు పెట్టడం వల్ల ఇబ్బందులు అలాగే ఆర్థిక ధన నష్టము మొండిబాకాయల వేధింపులు రుణ బాధల నుంచి బయట పడలేని పరిస్థితులు వ్యాపారాలు కానీ వ్యవహారాలు కానీ సరిగ్గా సాగక ఇబ్బందులు కుటుంబంలో చిన్న చిన్న చికాకులు భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి విషయాల వల్ల మనస్పర్ధలు ప్రేమికుల మధ్య అనవసరమైనటువంటి అనుమానపు ఆలోచనలు కుటుంబంలో వివాదాలు అలాగే ధన నష్టము మానహాని ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు మీ గౌరవము కీర్తి తగ్గే అవకాశాలతో పాటుగా మీరు మంచి చేసినా చెడు ఎదురొచ్చే అవకాశాలు క్రయ విక్రయాల్లో నష్టాలు స్వల్పంగా ప్రమాదాలు కనపడుతున్నాయి ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు మద్యపానం సేవించి వాహనాలు నడిపేవారు ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల మీ గౌరవము కీర్తి తగ్గే అవకాశాలు కనపడతాయి కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడం ఆస్తి వివాదాలు వదుల ఇబ్బందులు మీకు రావాల్సిన డబ్బులు చేతికి అందక ఇబ్బందులు అనవసరమైన శత్రువులు పెరగడము నమ్మక ద్రోహులు పెరగడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే రుణ బాధలు బాగా పెరగడం వల్ల కానీ అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల కానీ అనవసరమైనటువంటి షాపింగ్లు చేయడం వల్ల కానీ లేదా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం వల్ల కానీ మీకు డబ్బులు బాగా వృధా అయ్యే అవకాశాలు అప్పుల బాధలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త అలాగే ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాలి ఓర్పు సహనంతో వ్యవహరించాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే బ్రహ్మాండంగా పెరుగుతుంది కాకపోతే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు వివాహదర సంబంధాల వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఈ వారం కనపడుతున్నాయి ముఖ్యంగా మద్యపానం కానీ మత్తు పదార్థాలు సేవించే వారు కానీ ప్రమాదాలు పడే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త అలాగే మీరు మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడాలి కోపంతో కానీ విసుగుతో కానీ లేదా అహంకారంగా కానీ మాట్లాడినట్లయితే కనుక కొంచెం అందుతో గొడవలు కోర్టు తగాదాలు లేదా పోలీస్ కేసులు దాకా అయ్యే పరిణామాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి గొడవల జోలికి వెళ్ళకండి మీకు సంబంధం లేనటువంటి గొడవల్లో దూర్చకండి అలాగే సోమర్థన లక్షణాలు కానీ బద్దకాల లక్షణాలు కానీ తగ్గించుకోవాలి క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి సమయానికి మీరు అనుకున్న పనులు పూర్తి చేయాలి లేదంటే కనుక ఈ వారం ఇబ్బందులు నష్టాలు కనపడుతున్నాయి అలాగే ఇంట్లో వస్తువులు పాడవడం వల్ల ఎక్కువ సమస్యలు వాహనాలు చెడిపోవడం వల్ల వాటికి సంబంధించినటువంటి రిపేర్లకు సంబంధించినటువంటి ఖర్చులు బాగా కనపడుతున్నాయి అలాగే విలువైన వస్తువులు కనపడకపోవడం బంగారం వస్తువులు లాంటివి కానీ డబ్బులు కానీ దొంగతనాలు జరిగే పరిణామాలు కూడా కనపడుతున్నాయి ఇతరుల మీద ఆధారపడడం వల్ల మీ పని సమయంగా పూర్తవ్వకపోవడం మాట్లాడేటప్పుడు కొంచెం మాట జారడం వల్ల నోరు జారడం వల్ల గొడవలు ఘోష విపరీతంగా ఉండడం కనపడుతోంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా సమస్యలు కనపడుతూ ఉన్నాయి జాగ్రత్త అలాగే భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారని చెప్పొచ్చు పెట్టుబడులు కూడా పెడతారు అయితే ప్రేమ వివాహాల విషయాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే మధ్యవర్తుల మోస వల్ల మోసాలు రాత్రి ప్రయాణాల వల్ల ప్రమాదాలు మానసిక అశాంతి కొంత వేధింపులకి గురయ్యే పరిస్థితులు అవమానాలు అనుమానాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఇంటిని పట్టించుకోకపోవడం వల్ల సంతానాన్ని పట్టించుకోకపోవడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి కుటుంబంతో విరేదాలు ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడము దాంపత్య జీవితంలో సమస్యలు వృత్తిపట్ల సమస్యలు కనపడుతున్నాయి కుటుంబ వ్యవహారాల్లో అనేక రకాల చిక్కులు కూడా కనపడుతున్నాయి జాగ్రత్త వీలైనంత మనటికీ కలహాలకి గొడవలకి దూరంగా ఉండాలి అలాగే ఏ పని మీద ఆసక్తి లేకపోవడం లాంటివి కూడా కనపడుతున్నాయి అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగాల్లో పని భారం బాగా కనపడుతుంది బంధువర్గంతో విభేదాలు ఆరోగ్య భంగము కనపడుతుంది విద్యార్థులు కూడా సబ్జెక్టులు సరిగ్గా అర్థం కాకపోవడం కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం కనపడుతుంది పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి చేసే పని ఇష్టంతో చేయకపోవడం వల్ల ఎక్కువ సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్త విద్యార్థులు ముఖ్యంగా సోషల్ సైట్స్కి దూరంగా ఉండాలి మొబైల్ ఫోన్ వ్యామోహాలు తగ్గించుకోవాలి అలాగే విద్య ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా మీ ప్రతిపక్ష దగ్గర గుర్తింపు లేకపోవడం వల్ల ఇబ్బందులు తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు ఆదాయం తగ్గడంతో పాటుగా మానసిక అశాంతి కనపడుతున్నాయి స్త్రీలకి అసహనము అలాగే పురుష వ్యామోహము కుటుంబంలో సమస్యలు భర్తతో విరోధాలు సమస్యలు బాగా కనపడుతున్నాయి జాగ్రత్త వ్యాపారస్తులందరూ కూడా వృత్తి వ్యవహార వ్యాపార పరంగా స్వల్ప లాభాలే కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం కనపడుతుంది ఈ రాశివారు బాలామంత్రాన్ని కనుక పారాయణ చేసుకుని ప్రతిరోజు కూడా దగ్గరలో ఉండేటటువంటి దేవతాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే ఈ వారం మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా గమనిక ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్న మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్టయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రాక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే అవతార వ్యతిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా నదీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు